నమస్కారం. నిన్న వెదురుగొప్ప మండలం తిరుమలయ్య గారి పల్లె పంచాయతీ నందు మా యొక్క తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ విఎం థామస్ గారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఆయన చెన్నైకి వెళ్తుండగా మార్గ మధ్యంలో కొంతమంది ఆగంతకులు అతన్ని 1 కిలోమీటర్ నుంచి అతన్ని వెంబడించి అతని కారుని ఓవర్టేక్ చేయడంతో దాన్ని గమనించినటువంటి మా డాక్టర్ విఎం థామస్ గారి డ్రైవరు చాకచక్యంతో అతన్ని లెఫ్ట్కి ఎక్కువగా తిప్పడంతో ప్రమాదం నుంచి బయటపడడం కూడా మాకందరికి కూడా చాలా బాధాకరంగా ఉంది. మా కార్యకర్తలందరూ కూడా చాలా ఆవేదనతో బాధపడుతున్నారు. దీన్ని కొంతమంది శక్తులు అతని మీద అతని ప్రచారంలో ప్రజలందరూ కూడా ఆదరాభిమానాలు ఎక్కువగా చూపుతుండటంతో అదేవిధంగా నియోజకవర్గంలో అతనికి ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తారని అందరూ ఆదరిస్తున్నారని అభిమానం ఎక్కువగా ఆయనకి రావడంతో కొంతమంది శక్తులు ఇతన్ని కొన్ని రోజులుగా అతను కులం వేరే అని చెప్పి కొంతకాలం ఈ బ్లూ మీడియాలో చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది అతను ఎస్సీ క్రిస్టియానిటీ అని కొన్ని రోజులుగా అతన్ని ఈ బ్లూ మీడియా ద్వారా ప్రచురించడం కానీ ఇవంతా కూడా గమనిస్తూనే ఉన్నాం. అదేవిధంగా కొంతమంది శక్తులు మేము అనుకుంటే ఈ నియోజకవర్గంలో తిరగరని కూడా వాళ్ళు మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగింది. అంటే మేము యథార్థంగా వచ్చి మనిషి ఏం చేసినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ కొంతమంది ఆగంతకులని కొంతమంది శక్తులను ఉపయోగించి ఇలా మా డాక్టర్ గారిని అడ్డగించి ఏదో ఆయన హత్యాయత్నం చేస్తే తప్ప ఈ నియోజకవర్గంలో మనం గెలవలేని ఉద్దేశంతో వీళ్ళు ఇలాంటి నీచమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. వీళ్ళందరినీ కూడా వెంటనే వీరిపైన దర్యాప్తు కార్యక్రమం చేయాలి. ఎవరు దీన్ని చేస్తున్నారో దీని మీద పూర్తి విచారణ చేపట్టి మా నాయకుడు థామస్ గారికి కూడా ఎక్కువగా ఆయనకి సెక్యూరిటీ కూడా ఇప్పించాలని ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎందుకు ఏమి చెప్పినా కూడా ఈ నియోజకవర్గంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఈరోజు ఎప్పుడు థామస్ గారు రాబోతున్నారు, అతను మనమంతా ఓట్ల ద్వారా గెలిపించుకొని ఈ నియోజకవర్గానికి సేవ చేయించుకోవాలనే ఉద్దేశంతో అందరూ ఎదురు చూస్తున్న సమయంలో ఈ ఆగంతకులు కొంతమంది శక్తులు ఇలాంటి దుష్టశక్తులను కూడా తొందరగా విచారణ జరిపి వీళ్ళంతా కూడా ఏరివేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మా నాయకుడు థామస్ గారు కూడా ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి కానీ అన్ని దేవుళ్ళు కూడా అతన్ని తొందరగా హాస్పిటల్ నుంచి మంచిగా ఆయన బయట రావాలని కూడా మా కార్యకర్తలు అందరూ కూడా ఎదురు చూస్తున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.